అందరికీ నమస్కారం. మిత్రులారా, లివర్, ఈ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో బాగా ఎక్కువయ్యాయి కదా. కొంతమంది ఏమో మనకి ఇక్కడ సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం నాలుగు రోజుల్లో ఓపీ అవుతుంటుంది కదా, మైనాబాద్లో వస్తుంటే రకరకాల ప్రాబ్లమ్స్, అంటే లివర్, కొంతమంది ఏమో లివర్ ఎన్లార్జ్ అయిందని చెప్పి వస్తారు, కొంతమంది ఏమో దాంట్లో సిస్టులు ఫామ్ అవుతున్నాయని చెప్పి వస్తున్నారు కొత్తగా, అలాగే ఇంకొంతమంది సిరోసిస్ ఆఫ్ లివర్ అంటున్నారు, ఫ్యాటీ లివరు, ఇలా రకరకాల మొత్తానికి అంతా లివర్ మీద కూర్చుంటుంది. వెళ్ళి ఎందుకు ఇన్ని ఆర్గన్స్ ఉన్నాయి కదా మిగతావి, ఇవన్నీ వదిలేసి ఓన్లీ లివర్ మీద ఎందుకు పడుతుందంటే లివర్ మెయిన్ ఆర్గాన్ కాబట్టి. మీరు ఏమి తిన్నా ఏమి చేసినా అల్టిమేట్గా లివర్కి వెళ్ళాలి. ఇంకొకటి, కేవలం తిండే కాదు, మీరు ఏ మెడిసిన్ వాడినా అది వెళ్ళి లివర్లోనే మెటబలైజ్ కావాలి. అప్పుడే దాంట్లో నుంచి ఆ కెమికల్ ఇంగ్రీడియంట్స్ బయటకు వచ్చి ఎక్కడికి పోవాలి అక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కానీ అన్నెసెసరీగా లివర్ ఇన్వాల్వ్ అవుతుంది కదా. ఇప్పుడు కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లం అనుకోండి, కిడ్నీకి సంబంధించిన మెడిసిన్ వాడాలి, లేదా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం దానికి మెడిసిన్ వాడారు అనుకోండి, మెడిసిన్ వాడితే దాన్ని హార్ట్లో వేయట్లేదు, కిడ్నీలో వేయట్లేదు, అక్కడే సో పొట్టలే వస్తున్నారు, పొట్ట నుంచి అది మీకు లివర్లోకి అయితే. అంటే డాక్టర్లు అడిగితే వాళ్ళు ఏమంటారంటే అది ఎక్కడికి పోవాలో అక్కడికి పోతుంది, దానికి ఆ లింక్ ఉంటుంది, దానికి ఆ కెపాసిటీ దానికి ఉంటుంది, డైరెక్ట్గా బ్రెయిన్ అంటే బ్రెయిన్కి వెళ్తుంది అండ్ ఓకే వెళ్తుంది, నేను కాదనట్లేదు. కానీ ఆ వెళ్ళే లోపల లివర్ అయితే ఇన్వాల్వ్ అవుతుంది కదా, డైరెక్ట్గా పొట్టలో ఏం కానీ ఆడించి నీకు డైరెక్ట్గా బ్రెయిన్లోకి వెళ్ళిపోతే నేను కాదనట్లేదు, ఓకే యాక్సెప్ట్ చేస్తాం, అన్నీ మానేసి దానికి మెడిసిన్ మేము కూడా రాయడం మొదలు పెడతాం. కానీ అలా కావట్లేదు, మధ్యలో స్టమక్, స్టమక్ నుంచి లివరు, లివర్ నుంచి మళ్ళీ పోటీ హెపాటిక్ సర్క్యులేషన్ ఆటుకెళ్ళి అక్కడి నుంచి పోతుంది కదా, అన్నెసరీగా కెమికల్కి ఇన్వాల్వ్ అవుతుంది కదా. మిగతా ఆర్గాన్స్ పక్కన పెడితే మీకు బాగా ఇన్వాల్వ్ అయ్యేది లివర్, ప్రతిదానికి ఇన్వాల్వ్ అవుతుంది. మీరు స్మోకింగ్ చేశారా దానికి లివర్ ఇన్వాల్వ్ అవుతుంది, పాన్ తీసుకున్నారా, ఆల్కహాల్ తీసుకున్నారా, ప్లస్ ఇతని మెడిసిన్ ఇప్పుడు మాట్లాడుకున్న మెడిసిన్ తీసుకున్నారా, ఏది తీసుకున్నా లివర్ ఇన్వాల్వ్ అవుతుంది. అందుకే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ విపరీతంగా పెరుగుతున్నాయి, అదే మెయిన్ బేస్ అన్నమాట. లివర్ పోయింది అంటే ఇంక మన బాడీలో ఉన్నటువంటి ఏ ఆర్గాను ప్రాపర్గా పనిచేయదు, వెన్నెముక ఇరిగిపోయినట్టే. అందుకే ఇప్పుడు మనం లివర్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, లివర్ని ఎప్పటికప్పుడు డీటాక్స్ చేసుకోవాలి అని చెప్తాం. ఇంతకుముందు ఉన్నటువంటి కండిషన్ బట్టి ఏదో వారానికి ఒకసారి, పది రోజులకు ఒకసారి లివర్ డీటాక్స్ చేసుకుని సరిపోయేదని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడున్న కండిషన్లో ప్రతిరోజు లివర్ని డీటాక్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పొల్యూషన్ వల్ల ఆ టాక్సిన్స్ ఎక్కువ వస్తున్నాయి, ఫుడ్ కల్తీ వల్ల వాటి వల్ల వస్తుంది, ప్రతిదీ కల్తీ, ఏది గ్యారంటీ లేదు, నమ్మడానికి లేదు. మన కళ్ళ ముందు దాన్ని తయారు చేస్తే తప్ప నమ్మలేని పరిస్థితి తయారైంది ఈరోజు. అందుకని లివర్ ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమైంది కదా. ఈ లివర్ని క్లీన్ చేసుకోవాలి, ప్రతిరోజు క్లీన్ చేసి క్లీన్ చేసుకోవాలంటే ఎక్కడ పెరిగెత్తాలి మళ్ళీ, అక్కర్లేదు, మన ఇంట్లోనే చేసుకోవాలి. మన మెడికల్ షాప్, ఒక పెద్ద మెడికల్ షాప్ ఇంట్లో పెట్టుకొని ఎక్కడెక్కడ తిరగడం ఎందుకండి, అదేనండి మన వంటిల్లు, మన వంటింట్లో ఉండే మెడికల్ షాప్, మన వంటిల్లే పెద్ద మెడికల్ షాప్ కదా. దాంట్లో కావాల్సిన నాలుగు మెడిసిన్స్ కావాలి, ఒకటి వెల్లుల్లి, ఓకే, రెండు తేనె, మూడు నిమ్మరసం, నాలుగు యాపిల్ సిడర్ వెనిగర్. ఈ నాలుగు మెడిసిన్స్ మీ దగ్గర ఉంటే మీరు లివర్ని డీటాక్స్ చేసుకోవచ్చు. మీరు మన ఆశ్రమంలో ఈ లివర్ డీటాక్స్ అని చెప్పి ఒక 10 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, ఈవెన్ ఫ్యాటీ లివర్ దగ్గర నుంచి సిరోసిస్ ఆఫ్ లివర్ ఉన్న కండిషన్కి లివర్ డీటాక్స్ చేస్తాం. దాంట్లో మనం తయారు చేసేది ఇదే నేను చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఎలా తయారు చేస్తాం అనేది తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కూడా తెలియదు, ఆ కప్పులో తెచ్చిస్తే తాగండి అని చెప్తాను, దాంట్లో ఏమున్నాయో కూడా తెలియదు, అదేందో నేను చెప్తున్నా. ముందు వెల్లుల్లి తీసుకోండి, ఓకే, వెల్లుల్లి కనీసం ఒక 5 నుంచి 6 పీసులు వెల్లుల్లి తీసుకోవాలి. తీసుకొని దాన్ని దంచండి, దంచి ఒక 2 కప్పులు నీళ్లు తీసుకోండి. 2 కప్పుల నీళ్ళలో ఈ వెల్లుల్లి దంచిన దాన్ని వేసేసి సన్న సెగ మీద వేడి చేయాలి. అప్పుడు దాంట్లో ఉండేటువంటి అలిసిన్ కాంటెంట్ అనేది దాంట్లోకి వస్తుంది, అప్పుడు అది పలాడు. ఎంతైనా అది ప్లాంట్ సోర్స్, అది మనకి యూజువల్గా వెల్లుల్లి మీరు తీసుకుని అనుకోండి డైరెక్ట్గా పొక్కిపోయినట్టు అవుతుంది కదా. అలా కాకుండా ఉండడానికి దీన్ని ఇలా తీసుకోవాలి, దీన్ని తీసుకుంటే దాంట్లో ఉన్న సోర్స్ మొత్తం అంటే కంటెంట్స్, కెమికల్ కంటెంట్స్ అంతా కూడా ఆ వాటర్లోకి వస్తాయి. దాన్ని బాగా మరక్కాచండి ఒక 5 నుంచి 10 నిమిషాలు. మరక్కాచిన తర్వాత అది చల్లారిందాక ఆగి తర్వాత స్ట్రెయిన్ చేయండి, దాన్ని ఆ లిక్విడ్ తీసేసుకోండి. తీసుకొని దానికి 4 స్పూన్ల తేనె కలపండి,
రెండు కప్పులు అంటే కాస్త బాయిల్ అయ్యేసరికి 1-1.5 కప్ అవుతుంది అది. దాంట్లో 4 స్పూన్ల తేనె కలపాలి, అలాగే 5 స్పూన్ల నిమ్మరసం, అలాగే 2 స్పూన్ల యాపిల్ సిడర్ వెనిగర్. దీన్ని కలిపేసి దాన్ని అలాగే ఉంచండి, దాన్ని వేడి చేయాల్సిన పని లేదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ హాట్ వాటర్. దాన్ని పక్కన పెట్టండి, మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా కలిపేయంగానే అది రెడీ అయిపోతుంది, మనకు కావాల్సినటువంటి లివర్ డీటాక్స్ లిక్విడ్ తయారైంది. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. దీన్ని ఈ మొత్తం అమౌంట్ని మీరు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు తీసుకోవాలి. అంటే స్పూన్ లెక్క మొత్తం అంతా తీసుకోలేము మనం, 1.5 కప్ ఉండేదాన్ని ఒకేసారి తాగలేము. కాబట్టి పొద్దున 3 స్పూన్లు, మధ్యాహ్నం 3 స్పూన్లు, సాయంత్రం 3 స్పూన్లు, చిన్నపిల్లలైతే 2 స్పూన్లు సరిపోతుంది. దీన్ని తయారు చేసుకున్న తర్వాత ఈ క్వాంటిటీని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 5 రోజుల వరకు ఉండొచ్చు. దాని పవర్ తగ్గదు, సేమ్ ఉంటుంది, దాని క్యారెక్టర్ అలాగే ఉంటుంది, దాని యొక్క పవర్ కూడా అలాగే ఉంటుంది. దీన్ని 5 డేస్ ఉంటే మళ్ళీ కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఇలా మీరు చేస్తూ ఉంటే మీకు లివర్ ఏ రోజు ఆ రోజు క్లీన్ అయిపోతూ ఉంటుంది. దీంతోపాటు హెల్దీ లైఫ్ స్టైల్ కూడా కంపల్సరీ. ఇంకా ఎందుకు క్లీన్ అవుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. గార్లిక్ తీసుకుంటే లివర్కి ఏమవుతుంది, యాపిల్ సిడర్ వెనగారితే ఏమవుతుంది, నిమ్మరసంతో ఏమవుతుంది, కొన్ని 100 వీడియోలు ఉన్నాయి చూడండి, పాత వీడియోలు. ఓకే, అది చెప్పుకుంటూ కూర్చుంటే ఇది ఇంకా పెద్దది అయిపోద్ది కాదు. ఇది తీసుకోండి చాలు, మీ ప్రాబ్లమ్స్ చాలా. లేడీస్, జెంట్స్ ఎవరైనా తీసుకోవచ్చు. మీ ప్రాబ్లం 100% మీ లివర్ అనేది డీటాక్స్ అయిపోతుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి వాడతారు కదా. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.